శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి. కుంభరాశి జాతకులకి రాహుకేతుల ప్రభావం 566 రోజుల పాటు ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. ఇంతకీ రాహు ఎవరు? ఛాయాగ్రహం. కేతువు కూడా ఛాయాగ్రహమే. ఒక భ్రాంతి గ్రహాలు రెండు. మీ రాశి నుంచి మూడవ రాశిలో రాహు సంచారం జరుగుతున్నది. అలాగే మీ రాశి నుంచి 9వ రాశిలో అంటే తండ్రి స్థానం, అక్కడ కేతు సంచారం జరుగుతుంది. వాస్తవానికి 3వ స్థానంలో రాహు విశేషంగా లబ్ధిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అడగకుండానే డబ్బులు ఇవ్వాలి, అడగకుండానే అన్ని పనులు విజయవంతమైనటువంటి దిశగా సాగిపోయేలా చేసేటువంటి సత్తా రాహుకుంది. అయితే ఇలాంటి సత్తా ఉన్నప్పుడు ఇంకా విశేషంగా లబ్ధి పొందవచ్చుగా, కానీ పొందాలంటే మధ్యలో కొన్ని సమస్యలు అంటూ ఉన్నాయి. మీకు ఏలినాడు శని ఒకటి జరుగుతున్నది. దీంతోపాటు ఈ సంవత్సరం జూన్ 27వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ దాకా డబ్బు విషయంలో, సోదర విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఆ సమయంలో మీరు పట్టినటువంటి ఏదో ప్రాజెక్ట్ కావచ్చు, లేక చేపట్టినటువంటి ఇతర కార్యాలు ఏదన్నా ఉంటే ఆ జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లో విశేషంగా మీకు లబ్ధి రావాల్సి ఉన్నటువంటి తరుణం అది. కానీ విశేషంగా లబ్ధి కాదు కదా, పైసా కూడా ఇవ్వడు. ఎందువల్లంటే వ్యతిరేక గ్రహ సంచారం అక్కడ ఎక్కువగా ఉంది. సో జూన్ నెల చివరి వారం దగ్గర నుంచి ఆగస్టు 2వ వారం వరకు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. ఈ విధంగా వేస్తున్నారంటే కొంత నష్ట శాతాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. మరొక ముఖ్య గమనిక ఏమిటంటే ఉద్యోగ స్థానము, వ్యాపార స్థానము, ఆరోగ్య స్థానము, గృహస్థానము పదిలంగా ఉంటాయి. అక్కడ డెవలప్మెంట్స్ సాగుతుంటాయి. సంతాన స్థానం మహా అద్భుతంగా ఉంటుంది. వివాహ దాంపత్య స్థానాల్లో ఎక్కడ లోటుపాట్లు ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల సమస్యలు లేకుండా ముందుకు పోతుంటాయి. ఇంతకీ సమస్య ఏమిటి అనుకోవచ్చు. సమస్య ఏమీ లేదు, యోగం అంతా యోగకరంగా ఉంది. కానీ జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లో మీరు చేసేటువంటి పొరపాట్ల యొక్క ప్రభావమే ఈ 566 రోజులు ఉంటుంది. కేవలం ఆ సమయంలో మీరు కనుక జాగ్రత్తలు తీసుకోకుండా కేర్లెస్గా వదిలేశారంటే దాని ఇంపాక్ట్ 566 డేస్, 18 నెలల 18 రోజుల 2 గంటల 55 నిమిషాల పాటు దాని ప్రభావం ఉంటుంది. కనుక మీకు 1000 పనులు ఉండని, 1,00,000 పనులు ఉండని, రాహు మనకు యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అలాంటి యోగాన్ని ఏదో ప్రకారంగా తన్నుకుపోయేటువంటి వాడు రాబోతున్నాడు. అక్కడ ఏమీ లేదు, రాహు కుజుల యొక్క సంఘర్షణ ఎక్కువ జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ శని కూడా కొంత వ్యతిరేకతలు ఇచ్చే అవకాశం ఉన్నాయి. వాస్తవంగా ఈనాటి శనిలో అనుకూలం అయినప్పటికీ కూడా ఆయన అతిచారు నడక వల్ల కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. సో జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లో చాలా జాగ్రత్త తీసుకోండి. ఇది తప్పించి మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా డెవలప్మెంట్స్ వస్తాయి. చాలా కాలం నుంచి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు కూడా అవి తగ్గి పరిష్కార దిశగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటుంటాయి. మిత్రుల వలన ఏదో సమస్య వచ్చి గతంలో బాధపడి ఉన్నారనుకోండి, అలాంటి సమస్య కూడా తొలగిపోతుంది. ఇక రాబోతున్నటువంటి 2023 జనవరి 17వ తేదీ దగ్గర నుంచి ఏనాడు శని 2వ భాగం స్టార్ట్ అవుతుంది, ఒరిజినల్ భాగం. ఇప్పుడు ఈ 29 నుంచి జూలై 12 దాకా అతిచార నడకతో వచ్చేటువంటి 2వ భాగం ఏనాడు శని గురించి అసలు పట్టించుకోవద్దు. కానీ 2023 జనవరి 17 నుంచి వచ్చే 2వ భాగం ఏనాడు శనిలో కొన్ని అనుకూలతలు మీకు వచ్చే అవకాశం ఉన్నాయి. బట్ ది సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కనుక ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ రైజ్ అవుతాయో కొన్ని జాగ్రత్త తీసుకోవడం. అంత అనుకూలం ఉంది, రాహు మేలు చేస్తున్నాడు, రాహు అద్భుతంగా విజయాలు అందిస్తున్నాడు, రాహు డబ్బులు అందిస్తాడు. అన్ని పనులు చేస్తున్నప్పటికీ కొంచెం అనారోగ్యం ఉందనుకోండి, అప్పుడు ఇబ్బంది. కనుక వైద్యుల యొక్క నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వండి,
సమస్యలు అంటూ తొలగిపోతాయి. ఇంకేదైనా మధ్యలో చిన్నపాటి లోపాలు లాంటివి ఏదైనా వస్తున్నా కూడా నేను మధ్య మధ్యలో చెప్పేటువంటి ఈ రాశి ఫలితాలు చెప్పేటువంటి చిన్నపాటి రెమెడీస్ ఉంటాయి కనుక ఆ రెమెడీస్ని కూడా పాటించిన ప్రయత్నం చేయండి. చక్కటి అనుకూలతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పటంలో సందేహం ఎంతమాత్రం లేదు. శుభం.